వరకు ఇంతకుముందు ప్రభుత్వం అయితే అమరావతి అనే ఒకటి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలనుకుంది, కానీ అది మాత్రం తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. అదేవిధంగా మూడు ప్రభుత్వాలు చైతన్యం ఉండే అవకాశం ఉంటుంది. రెండో విధంగా కూడా ఇంతకుముందు కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అయితే కూడా మొట్టమొదటిగా చెన్నైలో ఉండింది, చెన్నై క్యాపిటల్గా ఉండింది. దానివల్ల అప్పుడు విడిపోతే మనం నష్టపోయినాము, అదేవిధంగా హైదరాబాద్ పోయినాము, అదేవిధంగా అక్కడ హైదరాబాద్ కూడా నష్టపోయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు భాగాలకు విభజించడం వల్ల ముఖ్యంగా అంటే కర్నూలు కావచ్చు, విశాఖపట్నం కానీ, అమరావతి కానీ మూడు కూడా అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే అంబేద్కర్ కూడా చెప్పారు ఆ రోజు ఏమంటే ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలు అవుతాయో అప్పుడు మాత్రం అభివృద్ధి అవుతుందని చెప్పారు. అదేవిధంగా అదే పోలికలతో కూడా ఇప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఒక వ్యక్తి నిర్ణయం అయినా కూడా అని పది మందికి ఉపయోగపడేటట్టు తీసుకోవడం చాలా అద్భుతమైన విషయము. ఈ విధంగా చేయడం వల్ల కూడా అందరూ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి. ఇది ఒక విధంగా వామన అవతారం రూపంలో ఒక అడుగు అక్కడ, రెండో అడుగు ఇక్కడ, మూడో అడుగు ఎక్కడ పెట్టాలనే సంకోచంలో వామనావతారంలో భగవంతుడు ఎలా దృష్టి కేంద్రీకరించారో అలా ఇప్పుడు హైకోర్టు కర్నూలు, అసెంబ్లీ అమరావతి, రాజధాని సచివాలయము విశాఖ, ఇది ఏమి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనతో గురి చెందుతున్నారు. రేపు ఎక్కడ రాష్ట్రం విడిపోయినా రాజధానిలో మూడు ఉంటే ముక్క చోట్ల డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. లోకల్గా కర్నూలు కావచ్చు, విజయవాడ కావచ్చు, అమరావతి కావచ్చు, మూడు చోట్ల జీవనోపాధి కలిగే చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎరక మనం చూడలేదు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ప్రపంచంలో మన దేశంలోనే ఎవరు చేయనంత ధైర్యంతో చేశాడు. ఒక దేశానికి మూడు రాజధానులు లేదు, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అనేటువంటిది సమ్మతం కాదు. మోర్ ఓవర్ దానిపైన ఎక్కువ మన ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంతా ఉంటాయి. ఒక ఎమ్మెల్యే మూడు చోట్ల తిరగడం అనేటువంటిది భావ్యంగా అనేటువంటి పని, ఇది ఏమాత్రము సమంజసం కాదని నా అభిప్రాయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.